शिवाय गुरुवे नमः हरे श्रीनिवास यावत् सृष्टि की नाभिस्थानमैनटुवंटि श्रीशैल महाक्षेत्रंलो मनकु तेलिसि तेलियनि लोपल दाक्कोनि उंडिपोयिनटुवंटि एन्नो अद्भुतालु उन्नायि। अटुवंटि अद्भुतालो मनं इप्पुडु कपाल लोय अने ओक लोयनु आनुकोनि उंडे గుప్త మల్లికార్జున స్వామి దగ్గర ఉన్నాం. ఇదిగో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న మండపము ఆ శివలింగం గుప్త మల్లికార్జునుడు. శ్రీశైలంలో స్వామి మల్లికార్జున నామంతో వెలిసినారన్నది అందరికీ తెలుసు. అయితే భక్తుల కోరికలు కష్టాలు బాధలు తీర్చి తీర్చి విసిగిపోయిన పరమేశ్వరుడు కొన్ని సందర్భాల్లో శ్రీశైలం విడిచిపెట్టి శ్రీశైల పరివాహ క్షేత్రాల్లో దాక్కొని ఉండిపోయాడనమాట. అంటే శ్రీశైలం పరివాహం అంటే శ్రీశైలం చుట్టూ ఉండేటువంటివి. అట్లా ఇది ఇప్పుడు నేను చెప్తున్న ప్లేసు ఎగ్జాక్ట్గా దేవాలయానికి ఉత్తర దిక్కుకు సుమారుగా 2 కిలోమీటర్ల లోపల భయంకరమైన లోయలో ఉంది. దీనికి రాలేరెవరు దాదాపు నాకు తెలిసి, ఎందుకంటే దారి అంతా చాలా హారిబుల్గా భయంకరంగా ఉంది. అసలు నడవడానికి దారి అయితే ఉండదు. మనము బాగా గుండె ధైర్యం ఉన్న వాళ్ళకైతేనే సాధ్యం. రెండోది స్వామి దయ ఉంటేనే సాధ్యం, ధైర్యం ఉన్నా కానీ. అట్లాంటిది భగవంతుడి దయ వల్ల గురుకృప వల్ల నాకు ఈరోజు ఈ గుప్త మల్లికార్జునుడిని చాలా సంవత్సరాల కిందట నేను ఒకసారి చూశాను ఆల్రెడీ. మళ్ళీ ఈరోజు నాకు చూసేటువంటి అవకాశం అయితే కలిగింది. నేను ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే గుప్త మల్లికార్జున శివలింగము. ఈ శివలింగం గర్భాలయంలో ఉన్న లింగాన్ని చాలా మటుకు పోలి ఉంటుంది చూడండి. ఇది ఒక మండపం లాంటి దాంట్లో ఉందన్నమాట. ఈయన పక్కనే విఘ్నేశ్వరుడు, వెనకల వైపు నటరాజస్వామి, శివకామసుందరి, సిద్ధముని, ఎడంవైపు అమ్మవారికి, శివుడికి పక్కన వీరభద్రుడు, ఆయన పక్కనే ఆయన భృంగీశ్వరుడు, నందీశ్వరుడు, ఆంజనేయుడు కాదు నందీశ్వరుడు. అక్కడ దూరంగా భైరవుడు ఉన్నాడనమాట. అంతేకాకుండా ఇక్కడ శివపాద తీర్థం అని కూడా పిలుస్తారు దీన్ని. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ స్వామి పాదం కనపడుతుంది కదా, లోపల స్వామి పాదాకృతిలో ఉంటుంది తీర్థం లోపల స్వామి పాదం ఉంటుంది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయనే తెలియదు, అక్కడి నుంచి వస్తున్నాయి. అదే ఆ కొండ చెలియలో నుంచి వస్తున్నాయి. ఈ ఇక్కడ నుంచి ఈ ఇప్పుడు కనిపించే తిప్ప దాటి అవతలకి వెళ్తే మనకు సిద్ధముని గుహ అని వస్తుంది. ఇది సిద్ధముని గుహ అని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ సిద్ధముని అనేటువంటి ఒక శైవ సిద్ధులు ఉండేవాళ్ళని చెప్తారనమాట. అదేంటి అక్కడ మీకు కనపడుతున్న పేర్లు రాశారు కదా కన్నడలో, అక్కడ కింద ఉన్నదే సిద్ధముని గుహ. మనం అక్కడికి వెళ్దాం, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం సిద్ధముని గుహ అనమాట. ఈ దేవాలయం తాలూకు డీటెయిల్స్ అంటే ఈ గుప్త మల్లికార్జునుడికి తాలూకు డీటెయిల్స్ మనకు స్కాంద పురాణంలో ప్రస్తావించారు. అంటే ఎగ్జాక్ట్గా లొకేషన్ అనేది లేదు కానీ స్కాంద పురాణంలో అయితే ప్రస్తావించారు. ఇక్కడ చూడండి రాశారు సిద్ధముని గుహ అని కూడా రాశారు. కింద లోపలంతా కూడా గుహ ప్రాంతం చూసారా, లోపల కూర్చొని ధ్యానం తపస్సు చేసుకోవచ్చు. ఈ శ్రీశైలంలో విపరీతమైన నీళ్ళు ఎక్కడైనా అక్కడ కూడా నీటిదారి వస్తుంది. ఇప్పుడు నేను ఇటువైపు చూపించేదంతా కూడా కపాలలోయ. ఇదంతా కూడా పడితే తల పగిలిపోతుంది, కపాల మోక్షం అవుతుంది అంటారు కదా, కపాలం పగిలిపోతుంది అనమాట. అందుకని దీనికి కపాలలోయ అని పేరు పెట్టారు. పైగా పూర్వపు రోజుల్లో తాంత్రికులు ఇక్కడుండి ఈశ్వరుని అర్చించుకునే వాళ్ళు అనమాట, కాపాలికులు అర్చించేవాళ్ళు. కాబట్టి కాపాలికులు ఉండేలోయ కాబట్టి కపాలలోయ అన్నది సార్థక నామం అయింది. ఇది నేను మళ్ళీ ఇప్పుడు గుప్త మల్లికార్జున ఉండే ఏరియాకి వచ్చా చూడండి. ఈ లొకేషన్ అంతా కూడా ఇది గుప్త మల్లికార్జునుడే. ఇక్కడెవరో పౌర్ణమి అమావాస్య లాంటి తిథుల్లో హోమాలు అవి ఇవి చేస్తున్నారు. ఈ మధ్యలో ఈ నీళ్లు ఇదంతా కూడా ఆ చుట్టూ అంతా అది జలపాతం కనిపించేది. ఇదంతా లోయ. అక్కడ దూరంగా కనిపిస్తుంది సిద్ధరామప్ప లోయ అన్నమాట. మొత్తానికి ఈ స్వామిని సుమారుగా 5 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ ఈరోజు దర్శించుకునే అవకాశం కలిగింది. అందరికీ స్వామి దర్శనం కలగాలని నేను ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ఎవరు మాత్రం ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి ప్లేసు. దారిది మనం దారి తప్పితే పడిపోతాం లోయలో. మనం పైకి రావడానికి భగవంతుడే రావాలి మనల్ని కాపాడాలంటే, ఇంకా అంత రిస్క్ ఉంటుంది. మరి మీరు ఎట్లా వచ్చారని నన్ను అడగచ్చు. భగవంతుడి దయ వల్ల నాకు ఒక నల్ల కుక్క దారి చూపించింది ఇప్పుడు సగం దాకా, అందుకే నేను రాగలిగా. నాకు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మధ్యలో వచ్చిన తర్వాత భయం అనిపించింది, దారి తప్పానేమో అడవిలో అనుకునేసి. ఎందుకంటే అటువైపు 2 దారులు ఉన్నాయి, వెళ్తే ఎటు వెళ్ళిపోతామో కూడా తెలియదు. కానీ వీరభద్రుడి దయ వల్ల నాకు ఒక కుక్క వచ్చి దారి చూపించడంతో
ఆ మహానుభావ మల్లికార్జునుడు గుప్త మల్లికార్జునుడిని చూసి అదృష్టం కలిగింది. అందరూ చూడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. చూసి ఆనందించండి. దయచేసి స్వామి దర్శనం కోసం మాత్రం ఎవరు ప్రయత్నం చేయొద్దు. స్వస్తి.